పాట. ఓకే, ఇప్పుడు ఆనే వాళ్ళ రైట్ ఇంగ్లీష్లో ఎట్లా రాస్తాం? నువ్వు రాయి, ట్రై చేయండి, ట్రై చేయండి, ముగ్గురు లేకండి, లేచి ట్రై చేయండి. ట్రై చేయండి. ఇగో ఫస్ట్ మనము స్పెల్ ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవాలి. చూడు ఇగో ఆ ఆ అంటే దేంతో స్టార్ట్ అవుతుంది? లెటర్ ఏ కదా. నే వెరీ గుడ్ సహస్ర. నెక్స్ట్ ఇటు నుంచి చూడండి. సరే కొంచెం డోర్ అవుతాం. అరే నేను సౌ మర్చిపోయినా మరి, ఇప్పుడు మీకు అర్థమైంది కదా స్పెల్లింగ్ సెట్టర్ అయినా. ఇగో చూడు ఒక నిమిషం ఆనే ఆన్ అమ్మా మన పొజిషన్ ఎక్కడ. ఇప్పుడు నేను ఏంటి కాదు మీరు అమ్మి కాదు మిమ్మల్ని నించోబెట్టడమే నాకు ఒక పెద్ద ఎక్సర్సైజ్ అయిపోతుంది. భార్గవ్ వాట్ ఈస్ దిస్ వేర్ యూ షుడ్ బి. హలో కీర్తి గారు, సహస్ర గారు అడిగారు అమ్మ కొంచెం సెంటర్లో. చూడు ఆ నే అంటే ఎన్న అని చెప్పింది కదా, ఎవరు కీర్తి. నెక్స్ట్ ఆ నే బాలా అంటే బా వా అంటే బిఆర్డబ్ల్యూఆర్. ఆ నే నే అంటే ఎన్ అంటే సరిపోయిందా? ఆ నే అంటే ఓకే ఆ నే వా లా ఓకే ఓకే ఆ నే వాళ్ళ పల్ అయితే ఆనే వాళ్ళ మీనింగ్ హిందీలో రాయొచ్చా మీకు? ఇది హిందీ రాదా మీకు? ఎవరికి నీకు రాదా హిందీ? నీకు ఇప్పుడు హిందీలో ఆనే వాళ్ళ రాయలేవా నువ్వు? హిందీలో రాయ్, హిందీలో ఆ రాయ్, రాయ్ హిందీలో ఆ రాయ్, ఆ రాయ్ చెప్పు. ఆ నే ఎట్లా రాస్తావు కీర్తి? నేను రాయమని చెప్పాను, రాయలేదు. ఆమె రాసేటప్పుడు నేను చెప్తున్నా కదా, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నేకి ఒత్తుందా పైకి? కరెక్టే రాసినావు, నా కరెక్టే. దానికి ఒత్తిస్తే ఆనే బాల బా ఎట్లుంటుంది? ఆనే డాష్ పెట్టి ఇక్కడ బాల ఇక్కడ రాద్దాం. బా ఎట్లుంటే చెప్పు హిందీ. బా ఇప్పుడు కీర్తి నువ్వు చెప్పు, ఇప్పుడు తీసుకో బా ఎట్లా హిందీలో? అంటే మీరు హిందీ లెటర్స్ నేర్చుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మనం సో రోజు హిందీలో ఫస్ట్ ఇప్పుడు మనం హిందీ లెటర్స్ రాయాలి. హిందీ బుక్ తీసుకొని లెటర్స్ లెటర్స్ హిందీ లెటర్స్ ఉన్న బుక్ ఆసే ఆమ్ చెప్పండి. ఆసే ఆమ్ ఆసే అనార్ ఆసే ఎవరికి రావా ఏమి చెప్పు తొందరగా. ఓకే అన్న మనకి రావా? మనం బుక్ తెచ్చుకొని రేపు కంపల్సరీ ఈ మధ్య బుక్ తెచ్చుకున్నా వీళ్ళిద్దరికి నేర్పి ఫస్ట్. ఇప్పుడు అవి నేర్పి ఆశ అది తెచ్చుకో. ఇప్పుడు వీళ్ళిద్దరికి చెప్పు ఫస్ట్. నేను ఇంక వచ్చి మనం ముందుకెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాను అన్న, మరి కాదా ఒకసారి తొందరగా ఫాస్ట్గా ప్రాక్టీస్ చేస్తారా? పక్కన చెప్పు. చెప్పండి కాదు ఒక నిమిషం ఆమెతో పాటు చెప్పండి గట్టిగా ఓకే. ఇగో ఆ ఇగో ఒక నిమిషం ఆకి ఆకి తేడా ఉందా? ఆసే ఆ
ఒత్తిది ఒత్తిచ్చి అంటే దీర్ఘమిచ్చి దీర్ఘం ఓకే అర్థమైంది ఆమెతో పాటు ఇద్దరు మంచి చెప్పాలంటే మీకు తెలుసా అలా చెప్తున్నావా ఆసే ఆమ్ ఆమ్ అంటే మ్యాంగో దాని పండు అది చెప్పు మీనింగ్ కూడా చెప్పు ఒకవేళ మీనింగ్ లేకపోతే నేను అడగ చెప్తా ఓకే అట్లా చెప్పు ఆసే ఆమ్ చెప్పు అన్నా గట్టి చెప్పాలన్నా మనం అన్నా ఓకే గట్టిగా చెప్పాలి ఇంకోటి నేను క్లియర్గా ఏం చెప్పాను నేను జర షోర్ అనేటప్పుడు బబ్బులుగా నోట్లో నవ్వులాగండి అన్నారు ఇప్పుడు బౌలుగా నవ్వుతే మంచి కనపడుతుందా మీకే చెప్పండి అది అంటించుకొని చెప్పాలని తీసుకుంటా ఏంటి ఇంకా దాంట్లో ఉందా టేస్ట్ తీయగా ఉందా పడేస్తారా పడేస్తా మీనింగ్ కూడా చెప్పు ఆసే ఆమ్ ఫస్ట్ ఫస్ట్ ఆమా అన్నారా చెప్పు వాళ్ళ నాయనమ్మ ఫ్రూట్స్ అమ్ముతుంది వాళ్ళ అమ్మమ్మ సారీ ఇదే చెప్తారా ఇగో మీకు దానిమ్మ పండు తెలుసా తెలుసా దానిమ్మ పండు దానికి మనం ఒలుస్తే దానిలో ముచ్చల్లా ఉంటాయి కదా గింజలు ఎర్రగా ఓకే అయితే దాన్ని ఏమంటారు అంటే మ్యాంగో ఆమ్ అంటే మ్యాంగో అన్నారంటే దానిమ్మ పండు ఆ రెడ్ రెడ్ గింజలు ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పాను ఆసే ఆనం నెక్స్ట్ ఆసే అన్నానం ఇప్పుడు మళ్ళీ ఉంటా చెప్తున్నావు ఎందుకు రెండు రోజులు నువ్వే రామని చెప్పా ఇప్పుడు ఫస్ట్ చెప్పు ఆసే ఆమ ఆసే అన్నారా నాకు చెప్పు ఫస్ట్ అది డిసైడ్ చేసుకున్నా ఫస్ట్ రెండు ఆలు ఉన్నాయి కదా ఆ ఏమి రెండు వేరే వేరే కదా దీర్ఘం ఉంది ఒకదానికి ఆ ఇది ఆ ఓకే ఆ అర్థమైందా ఆ రెండు వేరే ఓకే అయితే అయితే ఫస్ట్ చిన్న ఆమా నెక్స్ట్ పెద్ద దీర్ఘమా పెద్ద ఇప్పుడు చిన్న తోటి అన్నారా చిన్న తోటి అన్నారా పెద్ద ఆతోటి అన్నారా చిన్న ఆతోటి ఆసే అనా ఆసే ఆ నువ్వు చెప్తున్నావు అట్లా క్లియర్ నువ్వు ఫస్ట్ ఏం చెప్పు ఆసే ఆ ఆసే అన్నారు నువ్వే చెప్పు అసలు ఏది చెప్పు వాళ్ళకి మంచి కరెక్ట్గా చెప్పండి నేను మీకు చెప్పు అన్నారంటే ఏంటని అడుగుతున్నావు చెప్పు దాని లోపల గింజలు ముచ్చాలా ఎర్రగా ఉండాలని కదా దానిమ్మ పండు వలుస్తే లోపల దాడి పండు అంట దానిమ్మ పండు
ఇవా అందరూ ఒకసారి ఇక్కడికి వస్తారా?